राम मासी ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా శశి? పోనీ ఇవాళ రెస్ట్ తీసుకుపోయావా? ఎందుకు వచ్చావు క్లాస్కి? నీకేం ఆడియో డిఫెక్ట్ లేదు కదా, మాటలు వినపడతాయి కదా. మా అమ్మ పెద్దమ్మ అడిగిన ప్రశ్నలు నీకు వినపడలేదా? వినపడింది. మరి సమాధానం చెప్పకుండా వస్తే ఏమనుకోవాలి? పొగరనుకోవాలా? అనుకో, నాకేం నష్టం లేదు. ఎవరు ఎలా అనుకున్నా నేను నాలా కాకుండా ఇంకోలా ఉండలేను. ఇది నా పద్ధతి. నీ పద్ధతి ప్రకారం నీలా నీ ఇంట్లో ఉండు, నష్టం లేదు. కానీ ఇంకొకరి ఇంటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి. నువ్వు చెప్తే నేను పద్ధతిగా ఉండాలా? ఎవరు చెప్పినా పద్ధతిగానే ఉండాలి. ఉండను. ఎవ్వరు చెప్పినా ఉండను. నువ్వు చెప్తే అస్సలు ఉండను. దీన్నే పొగరు అంటారు. కొంతమంది కొవ్వు అని కూడా అంటారు. నీలో ఏమైనా తక్కువ ఉందా కొవ్వు? వంటి నిండా ఉంది, కొవ్వే కదా. కావాలంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో, కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుస్తుంది. అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు. నేనేంటో నాకు తెలుసు. నువ్వేంటో కూడా నాకు తెలుసు. అందుకే సీరియస్గా చెప్తున్నాను. ఇంకోసారి మా అమ్మ పెద్దమ్మ విషయంలో అలా ప్రవర్తిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నేను కూడా నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇంకొకసారి నా మీద ఇలా అథారిటీ చలాయించాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నీకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే. ఆ గోడకు చెప్పినా అర్థమవుతుందేమో, కానీ నీకు చెప్పినా అర్థం కాదు. చా,